ముగ్గురు మహిళలను మోసం చేసి పెళ్లి చేసుకున్న నిత్య పెళ్లి కొడుకు సహా నలుగురిపై కేసు నమోదు చేసినట్లు చిత్తూరు జిల్లా పెద్దతిప్పన సముద్రం ఎస్ఐ మధురామచంద్రుడు తెలిపారు. పెద్దతిప్ప సముద్రం మండలంలోని నవాబుకోటకు చెందిన టీడీపీ నాయకుడు దండుపల్లి మంజునాథ్ ఒకరికి తెలియకుండా మరొకరిని మోసం చేస్తూ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఐపీసీ 495, 498A, 420, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. शनिवार रात्रि 10 गंटल समय में कर्नाटक वासलु आरुगुरु वच्ची नवाबुकोट मंजुनाथ इंटी एदुट बैठाइंची वादलाटक दिगारनी तनकु फोन रावडंतो सिब्बंदितो वेल्ली विचारिंचिनट्लु तेलिपारु. तनकु जरिगिन अन्यायंपै मूडो भार्य प्रियांक आदिवारं फिर्याद चेयडंतो केस नमोदु चेशामन्नारु. ఈ కేసులో మొదటి భార్యకు విడాకులు ఇచ్చినట్లు చెబుతున్నారని ఈ విషయాన్ని కూడా విచారిస్తామని తెలిపారు. తనకు ఇంతకు ముందే వివాహం జరిగిన విషయాన్ని దాచిపెట్టి అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేసి తన జీవితాన్ని నాశనం చేశాడని ఆరోపిస్తూ రెండో భార్య ఆశ ఈ నెల 11న కర్ణాటక చిక్ బల్లాపురంలోని మహిళ పిఎస్ లో ఫిర్యాదు చేయగా అక్కడ కేసు నమోదైందని చెప్పారు. చిత్తూరు డిస్ట్రిక్ట్ నవాబుకోట తంబాలపల్లి తాలూకు నవాబుకోటలో ఉండే మనిషి. వాడి తండ్రి పేరు వెంకట్రమణ అనేసి వాళ్ళు నాకు మోసం ముందుగానే పెళ్ళయింది తల్లికున్నాడు ఇంకొక పెళ్లి చేసుకున్నాడు అందరూ సమక్షంలో పెద్దోళ్ళ సమక్షంలో అవతి తిమ్మరాసేకొండలో. కానీ మాకు అప్పటికేమీ తెలీదు. మళ్ళీ రాక రాక వాడు ఫస్ట్ ఆర్ఎంసీలో బెంగళూరులో పనిచేస్తూ ఉండే అప్పటి నుంచే మాకు నాకుగా మాట్లాడి మంచిగా మాట్లాడుతూ అందరిని నమ్మించి మాట్లాడుతూ వచ్చి అందరికీ మోసం చేసినాడు. అక్కడ నేనే అక్కడ పనిచేస్తూ ఉండడానికి బెంగళూరులోనే ఒక ఇల్లు చేసి పెట్టిండే. మూడు మూడు నెలలు అక్కడ పెట్టి ఇల్లు చేంజ్ చేస్తాడు. మాకు డౌట్ వచ్చేప్పటికైనా మూడు మూడు నెలలు ఎందుకు ఇల్లు చేంజ్ చేస్తాడు అనేసి. కానీ అప్పటికి మాకు క్లారిటీగా తెలుస్తూ ఉండలేదు. మళ్ళీ వస్తూ వస్తూ వాడిని అరెస్ట్ చేశాడు పోలీసు వాళ్ళు. అప్పటికి మాకు తెలిసింది వీళ్ళకి ఆల్రెడీ ఒక పెండ్లి ముందుగానే అయ్యింది రజిని అనే పాపతో. వాళ్ళు మణిపల్లి అంగంలో ఏమో ఉండారని తెలిసింది. అప్పటికి పోలీసు మమ్మల్ని అడిగినారు ఏం పా మీకు అన్యాయమైంది మీరు జట్లో వాళ్ళకి కేసులో పెట్టొచ్చు మీకు అవకాశం ఉంది అని చెప్పినారు. మేము అంత అని చెప్పే నేను ప్రెగ్నెంట్ అయ్యింది ఏమి చేసాక అయితే ఉండదు కనీసం వీటికి బిడ్డైనా అయినాకనా బుద్ధి వస్తుందనేసి నేను మా తల్లిదండ్రులు వాళ్ళ కోసం మంచిగా అవుతారు అనేసి. కానీ మమ్మల్ని అప్పటి నుంచినే మా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ చెల్లెలు ఉండొచ్చు మాకు హింసించడం అంటే ఇంటికి పోతానే ఫోన్ పెట్టుకొని సరిగ్గా భోజనం పెట్టకుండా యువత మాట్లాడికి ఇడియకుండా బయటికి ఇడియకుండా మాకు లేకుండా చిత్రహింసను పెట్టినాడు. బయటికి ఇడుస్తూ ఉండలేదు యువత మాట్లాడికి ఇడుస్తూ ఉండలేదు ఏమని అడిగితే మిమ్మల్ని ఒకే దీనికి చంపేస్తాననే చెప్తా ఉండే. మాకు చాలా టార్చర్ ఇచ్చినాడు ఎవరికి చెప్పుకున్నంత మాకు టార్చర్ ఇచ్చినాడు. అలా అనేసి నాకు మళ్ళీ ప్రెగ్నెంట్ డెలివరీ టైంకి నేను పుట్టినింటికి వచ్చినాను. అప్పటికే నాకు ఆడబిడ్డ అయింది. అప్పటికి కూడా ఆడబిడ్డ నాకు వద్దు అనేసి నాకు టార్చర్ పెట్టి ఎప్పుడు వస్తుగానే 5 నిమిషాల కోసం బిడ్డను మాట్లాడకుండా చూడకుండా వాళ్ళ తల్లిదండ్రులు కూడా రాకుండా ఇంటి నుంచి అక్కడే ఉండి నన్ను ఒక దిన రమ్మని చెప్పిన. నేను 9 నెలల బిడ్డను ఎత్తుకొని ఇంటికి పోయినప్పుడు ఒక మధ్యరాత్రిలో వాళ్ళిద్దరూ కూడా నన్ను నా పైన నా బిడ్డ పైన అరేంజ్మెంట్ అంటే చంపేదానికి ప్రయత్నించినారు. నేను అప్పటికి కనుక్కొని అంటే పొద్దున్న నాకు ఆ టైంకి ఇది ఏమో తెలిసింది. నేను లేచినప్పటికీ నేను అక్కడి నుంచి గెటన్ అయినాను. అప్పటికే ఆ మాట చెప్తారు నిన్ను ఈ రోజు నువ్వు తప్పించుకున్నావు ఇంకో రోజు నిన్ను చంపకుండా వదిలేదు అనేసి నాకు నా పైన బెదిరించారు. ఏమైనా నువ్వు దీన్ని బయట చెప్తే బిడ్డని చంపేస్తావు నిన్ను లేకున్నట్లే చెప్తే చంపేస్తామని చాలా టార్చర్ పెట్టారు. అప్పటికే నేను భయం పడి నా బిడ్డని ఎత్తుకొని పుట్టింటికి వచ్చేసినాను. అప్పటి నుంచి మళ్ళీ నవాబుకోటకు చెందిన మంజునాథ్ అనే వ్యక్తి అంగలకు చెందిన రజని అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆ వివాహంకి ఎటువంటి డైవర్స్ కూడా తీసుకోకుండా చిక్ బలాపూర్కు చెందిన రెండో యువతి అయిన ఆశని వివాహం చేసుకున్నాడు. ఆ విషయం రెండు మ్యారేజ్ కూడా దాచిపెట్టి ధవలగిరికి చెందిన ప్రియాంక అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఈ ఇతను ఇట్లా ఒకరికి మ్యారేజ్ అనే విషయం చెప్పకుండా ముగ్గురిని వివాహం చేసుకోవడం జరిగింది. అలానే రెండో భార్య అయిన ఆశ అనే అమ్మాయి చిక్ బాలాపూర్లో అతని మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద చిక్ బాలాపూర్ పోలీస్ వారు కేసు నమోదు చేసినారు. అలాగే ఈరోజు ఉదయం ప్రియాంక అనే అమ్మాయి పోలీస్ స్టేషన్కి వచ్చి అతని విధంగా నాకు మ్యారేజ్ అనే విషయం చెప్పుకున్నాను మ్యారేజ్ చేసుకున్నాను అనేసి ఫిర్యాదు ఇవ్వడంతో ఈ పీటీఎం పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దాని ప్రకారం మేము కేసును దర్యాప్తు చేస్తున్నాం.